నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ గారు. తలనొప్పి అలాగే మైగ్రేన్ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్, బేసిక్ గా చాలా మంది నోట్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా తలనొప్పి అంటూ ఉంటారు. తలనొప్పి అనేది ఎన్ని రకాలు సార్? తలనొప్పి అనేది కామన్ అండి. అది మనకు తలనొప్పి అనుభవించిన వ్యక్తి ఎవరు ఉండరు. తలనొప్పి అనేది సర్వసాధారణమైన ప్రాబ్లం. సో జ్వరం ఎలాగో తలనొప్పి కూడా అలాగా. సో తలనొప్పిలో చాలా రకాలు ఉన్నాయి సబ్ డివిజన్స్ తీసుకుంటే. బట్ గ్రాస్గా మనకు ముఖ్యంగా కనిపించేది మైగ్రేన్ అంటాం. ఈ మైగ్రేన్ 90% మందికి మైగ్రేన్ సమస్య ఉంటుంది, మిగిలిన వాళ్ళకి స్ట్రెస్ హెడేక్ అంటాం. ఈ రెండు మేజర్ కేటగిరీస్. ఇంకా రకరకాల రేర్ కాజెస్లో మనకి వాస్కులర్ హెడేక్స్ అంటే రకరకాల ఈ కొన్ని నర్వ్స్ ఉంటాయి బ్రెయిన్లో, ఈ ఒక భాగం మాత్రమే కన్ను తరగా అయిపోవడం, నీళ్లు కారడం, ఆక్సైడ్ నొప్పి రావడము క్లస్టర్ హెడేక్ అంటారు. తర్వాత దాంట్లో సడన్ గా స్పార్క్ లాగా మెరుపులా వచ్చిపోతుంటే రిపీటెడ్ నిమిషానికి ఒక 40-50 సార్లు రావటం, అట్లా ఒక పెరాక్సెసల్ హెమిక్రోనియా అంటారు. ఇట్లాంటి రకరకాల సబ్సెట్స్ ఉంటాయి, బట్ అవి రేర్గా వస్తాయి. జనరల్గా మనం మేజర్ కేటగిరీస్ తీసుకుంటే ఒకవైపు ఏమో మైగ్రేన్ ఉంటుంది, ఇంకోవైపు ఏమో స్ట్రెస్ హెడేక్ అంటాం. ఈ స్ట్రెస్ హెడేక్ టెన్షన్ హెడేక్ అని కూడా అంటారు. ఈ టెన్షన్ హెడేక్ అని, కంట్రాక్షన్ టైప్ హెడేక్ అని ఇట్లా రకాల పేర్లు వాడతాం. బట్ గ్రాస్గా రెండు డివిజన్స్ చేస్తే కామన్గా మైగ్రేన్ ఉంటుంది, రెండో రకం వచ్చి మనకు స్ట్రెస్ హెడేక్ వస్తుంది. ఓకే సార్, మైగ్రేన్ మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? మైగ్రేన్ అనేది స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి దానికి, మనకు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎవరికైనా కూడా ఇది మైగ్రేన్ అని అర్థమైపోతుంది. మైగ్రేన్లో ముఖ్యంగా ఏంటంటే అది ఒక సైడే రావచ్చు, రెండు సైడ్లు కూడా రావచ్చు. కామన్గా ఒక సైడ్ వస్తుంది, కొంతమందికి ఒక సైడ్ స్టార్ట్ అయ్యి రెండో సైడ్కి వెళ్తుంది, లేదు రెండు సైడ్లు ఉన్నా కూడా ఒక సైడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇది ఒక సైడ్లు, ఒక సైడ్ కానీ రెండు సైడ్లు కానీ ఉండొచ్చు మైగ్రేన్లో. మైగ్రేన్ అటాక్ తీవ్రత 1/2 hour నుంచి 2 days కూడా ఉండొచ్చు. 1/2 hour తగ్గిపోవచ్చు, లేదా 2 days వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత తీవ్రత ఎలా ఉంటుందంటే భరించలేనంత నొప్పి వస్తుంది. ఆ టైంలో మీరు రకరకాల అడిషనల్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే హెడేక్తో పాటుగా మీకు ఎక్కువ సౌండ్ వినలేరు, సౌండ్ అలర్జీ లాగా అయిపోతుంది. మరి చిన్న సౌండ్ చేసినా కూడా ఎక్కువ భరించలేని పెయిన్ వస్తుంది. తర్వాత లైటింగ్, ఎక్కువ బ్రైట్ లైట్స్ చూడలేరు. సో ఈ ఎక్కువ ఎండకు తిరగలన్నా లేదా బ్రైట్ లైట్ ఎక్స్పోజ్ అవ్వాలన్నా ఇష్టపడరు, సైలెంట్ గా ఉండటం. రెండవది లైట్స్ అన్ని ఆపేసి చీకటిగా ఉండటం అనేది ఇష్టపడతారు. తర్వాత ఒక సైడ్ ముక్కులోంచి నీళ్ళు కానీ కంట్లోంచి నీళ్ళు కానీ రావడం, లేదా కన్ను ఎర్రగవడం జరుగుతుంటది. కన్ను చుట్టూ ఎక్కువగా పెయిన్ వస్తుంటది. తర్వాత పోతే మీకు తలనొప్పితో పాటు ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ కామన్, రేర్ గా ఎక్కువ ఉన్న వాళ్ళకు వామిటింగ్స్ కూడా అయిపోతుంటాయి. సో ఈ సెట్ ఆఫ్ సింప్టమ్స్ క్లాసికల్ మైగ్రేన్ అంటారు. ఈ మైగ్రేన్ లో ఇది కామన్ మైగ్రేన్ అంటారు. క్లాసికల్ మైగ్రేన్ అనేది ఇంకొక సబ్సెట్. దాంట్లో ఎలా ఉంటది అంటే ఫస్ట్ హెడేక్ రాదు, స్టార్టింగ్ లో ఓన్లీ బ్లరింగ్ వస్తుంది. ఒక సైడ్ అంతా కళ్ళంతా జిగేలు జిగేలు అన్నట్టు, ఏదో పోతున్నట్టుగా అట్లా స్పార్కిల్స్ లాగా అనిపించడం, లేదా వస్తువులు చూస్తే వాటి చుట్టూ ఒక బ్లరింగ్ వస్తుంటది. సో ఒక దాన్ని ఆరా అంటారు, అంటే వచ్చే ముందు ఒక 10 మినిట్స్ ముందు. ఎందుకంటే ఒక బ్రెయిన్ లో ఒక భాగం, ఎస్పెషలీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, ఆ పార్ట్ కి రక్త సరఫరా కొంచెం స్లో అవుతుంది తలనొప్పి స్టార్టింగ్ కంటే ముందు. అప్పుడు బ్లరింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లరింగ్ వచ్చి కాసేపు తర్వాత అది హెడేక్ టర్న్ అవుతుంది. దీన్ని క్లాసికల్ మైగ్రేన్ అంటాం. ఆరా వస్తుంది, దాని తర్వాత హెడేక్ వస్తుంది. సో ఈ రెండు ఉంటే కనుక దాన్ని క్లాసికల్ మైగ్రేన్ అంటాం. చాలా మందికి కామన్ మైగ్రేన్ అంటారు, అంటే ఆరా ఏముండదు, డైరెక్ట్ గా రావడమే హెడేక్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ తలనొప్పి ఎప్పుడు మనం ప్రమాదంగా తీసుకోవచ్చు సార్? యా, తలనొప్పి అనేది స్టాండర్డ్ గా ఇలాంటి లక్షణాలు ఉండే తలనొప్పి రెగ్యులర్ గా వస్తుంటది. వాళ్ళకి చాలా సంవత్సరాలుగా ఈ రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ కాకుండా సడన్ గా హెడేక్ లో ఉన్న క్వాలిటీ మారడం కానీ లక్షణాలు మారడం కానీ చాలా ఇంపార్టెంట్ కాదు అనమాట. సడన్, ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పిలో ప్రమాదకరమైన తలనొప్పులు ఎట్లా ఉంటాయంటే సడన్ గా ఒక వాల్కెనో ఎరప్ట్ అయినట్టుగా విపరీతమైన హెడేక్ వస్తుంది. దాంట్లో ఏమై ఉండొచ్చు అంటే మెదడులో ఒక రక్తనాళం చిట్లేసి బ్లడ్ అంతా లీక్ అయి ఉంటుంది. దాన్ని సబార్క్నైట్ హెమరేజ్ హెడేక్ అంటాం. కత్తితో కోస్తున్నట్టుగా సడన్ గా వస్తుంది. రెగ్యులర్ గా వచ్చే మైగ్రేన్ కి దీనికి చాలా తేడా అనిపిస్తుంది. సడన్ గా వస్తుంది, తర్వాత తల మొత్తం వస్తుంది, తర్వాత విపరీతమైన వామిటింగ్స్ వస్తాయి. ఈ రకమైన సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే నిద్ర లేవంగానే తలనొప్పి వస్తుంటుంది,
అది కూడా ఒక డేంజర్ సైన్ తలనొప్పి ఎందుకంటే జనరల్ పడుకోనప్పుడు మనం లైయింగ్ డౌన్ పొజిషన్ లో ఉన్నప్పుడు తల ఎక్కువ నీరు చేరుతది ఓకే ఆల్్రెడీ ఏదైనా బ్లాక్ ఉంది అనుకోండి బ్రెయిన్ లో వాటర్ సర్క్యులేషన్ బ్లాక్ ఉంటే పడుకోన పొజిషన్ లో ఎక్కువ ప్రెషర్ డెవలప్ అయ్యంటారు అందువల్ల నిద్ర లేవగానే వాళ్ళకి విపరీతమైన తలనొప్పి లేస్తారు అది కూడా ఒక సైన్ అంటే ప్రెషర్ ఉంది మెదడులో నీరు ఉంది అనే దానికి ఒక అడిషనల్ గా కొంత క్లూ అన్నమాట ఓకే తర్వాత కొంతమందికి మార్నింగ్ లేవగానే హెడేక్ వచ్చిన తర్వాత ఒక 10 11 టైం లో వామిటింగ్ అవుతది వామిటింగ్ అయిన తర్వాత రిలీఫ్ వస్తది ఇది కూడా ఒక క్లూ అంటే వాటర్ కొంచెం తగ్గుతుంది మనకు వామిటింగ్ అయినప్పుడు ఏమవుతుంది బాడీ వాటర్ తగ్గుతుంది కాబట్టి బ్రెయిన్ లో వాటర్ కూడా కొంచెం తగ్గుతది ప్రెషర్ తగ్గుతది హెడేక్ రిలీఫ్ వస్తది ఓకే వామిటింగ్ తర్వాత రిలీఫ్ వచ్చింది ఇది జనరల్ గా మైగ్రేన్ వాళ్ళు కూడా చెప్తారు బట్ క్లాసికల్ గా హెడేక్ తర్వాత విపరీతమైన వామిటింగ్స్ అవుతాయి వామిటింగ్స్ తర్వాత కొంచెం రిలీఫ్ వస్తది ఇది కూడా మెదడులో నీరు ఉంది లేదా చీమర్ ఉంది బ్లాక్స్ ఉన్నాయి అనే దానికి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ బట్ జనరల్ గా ఒక ఐడియా ఏంటంటే ఎప్పుడూ రానంత హెడేక్ రావటం వచ్చే రెగ్యులర్ గా వచ్చే హెడేక్ లా కాకుండా డిఫరెంట్ గా రావటం భరించలేని నొప్పి రావటం వామిటింగ్స్ రావటం తర్వాత చూపు రెండు రెండుగా కనిపించడం జనరల్ గా ఏంటంటే మనకు మైగ్రేన్ లో చూపు ఓన్లీ బ్లర్రింగ్ వస్తుంది తప్ప ఒక వస్తువును చూస్తే మనకు రెండుగా విడిపోయినట్టుగా కనిపిస్తుంది ఈ డేంజరస్ హెడేక్స్ ఎందుకంటే మీకు ఎక్కువ ప్రెషర్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ లో ఈ కంటికి సప్లై చేసే నర్వ్స్ మీద బాగా ప్రెషర్ వచ్చేస్తుంది అందువల్ల కన్ను మూమెంట్ అనేది కన్ను గుడ్డ అనేది ఈ సైడ్ కి రాదు లోపలికి వెళ్ళిపోతుంది అంటే మెల్లగా తిరిగిపోతుంది మనకి అందువల్ల మీకు చూస్తే ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది ఇది కూడా ఇండైరెక్ట్ గా మనకు చూపులో కూడా కొంత తేడా వచ్చింది ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది అంటే బ్రెయిన్ లో వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని అర్థం ఇవన్నీ డేంజరస్ హెడేక్స్ సైన్స్ అనమాట అలా వచ్చినప్పుడు వెంటనే అటెన్షన్ తీసుకోవాలా దాని ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే అది ప్రమాదకరంగా మారే ఓకే సార్ ఇప్పుడు తలనొప్పి అధికంగా వచ్చి భరించరాని తలనొప్పి వచ్చే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందా జనరల్లీ స్ట్రోక్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మనకు ఈ సబార్క్నైట్ హెమరేజ్ అనేది ఒక రకంగా స్ట్రోక్ కూడా కాస్ చేస్తుంది తలనొప్పితో స్టార్ట్ అవుతుంది తర్వాత రక్తం లీక్ అవుతుంది లీక్ అయిన తర్వాత బ్రెయిన్ లో నర్వ్స్ డామేజ్ అవటం తర్వాత పక్షవాతం రావడం బట్ మామూలుగా వచ్చే మైగ్రేన్ కి కొంత ప్రెడిలెక్షన్ ఉంది కానీ బట్ అనుకున్నంతగా దానికి ఏం పెద్ద రిలేషన్ లేదు మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ లో స్ట్రోక్స్ వస్తాయా అలాంటిది ఏమీ రాదు సపరేట్ ఎంటిటీస్ అన్నమాట జనరల్ గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళ హెడ్ ఏక్ రావచ్చు అంటే 40% వాళ్ళ హెడ్ ఏక్ కంప్లైంట్ చేస్తారు మనకి ఎస్పెషల్లీ బ్లీడింగ్ అయిన వాళ్ళు జనరల్ గా మనం అనుకున్న రక్తం గడగట్టడం స్ట్రోక్ రావడం పక్షవాతం రావడం అనే వాళ్ళకి హెడ్ ఏక్ రాదు ఎందుకంటే ఒక భాగానికి రక్తం ఆగిపోతుంది సైలెంట్ ఒక భాగం పనిచేయకుండా పోతుంది అదే మీకు రక్తనాళం బర్స్ట్ అయిపోయి విపరీతమైన ప్రెషర్ తో డెవలప్ అయినప్పుడు అది అలాంటి హెడ్ ఏక్ అలాంటి స్ట్రోక్స్ కొంతమందికి హెడ్ ఏక్ కంప్లైంట్ చేస్తారు బట్ మనం మాట్లాడుకుంటున్న రెగ్యులర్ హెడ్ ఏక్స్ ప్రైమరీ హెడ్ ఏక్స్ అంటారు అంటే వాస్కులర్ హెడ్ ఏక్స్ ఇప్పుడు మైగ్రేన్ తర్వాత స్ట్రెస్ హెడ్ ఏక్ లేదా క్లస్టర్ హెడ్ ఏక్ ఇట్లాంటి వాటిలో స్ట్రోక్స్ వచ్చే అవకాశం తక్కువ బట్ నేను చెప్పాను చూసారా ఈ ఆరా అని చెప్పి వచ్చి ఒక 10 నిమిషాల ముందు ఆరా వస్తుంది తర్వాత హెడ్ ఏక్ వస్తుంది చూసారా ఇలాంటి వాళ్ళకి కొంతమందికి స్ట్రోక్ వచ్చినట్లుగా కొంత ఎవిడెన్స్ అయితే ఉంది ఓకే రైట్ సార్ కాల్ ఉన్నారు తీసుకుందాం బాబు గారు నమస్తే అండి హలో హలో బాబు గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి నమస్తే చెప్పండి బాబు గారు బాబు అండి మధ్యపూర్ నుండి ఫోన్ చేస్తున్నాను సార్ ఇల్లు మీద దగ్గర ఓకే సార్ మా అమ్మగారు తెలుగు సత్యం వాడుతా ఉంటారు సార్ తెలుగు సత్యం ఇప్పుడు వాడుతా ఉంటారు సార్ ఓకే మీకు అది వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా హెడ్ ఏక్ వస్తుంది నాకు చెప్తా ఉన్నా సార్ ఓకే కొంతమందికి ఆమ్లోడిపిన్ కాంబినేషన్ ఉన్న వాళ్ళలో కొంతమంది హెడ్ ఏక్స్ కంప్లైంట్ చేస్తున్నారు అది వస్తుందండి కొంతమందిలో రావచ్చు సో దానికి మీరు మెటోప్రిలాల్ విత్ టాల్మిసెటాన్ కాంబినేషన్ మందుకు మారచ్చు మీరు ఆమ్లోడిపిన్ కాకుండా కొంచెం వేరే రకం మందు వాడుకుంటే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎప్పుడైనా కూడా ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక మార్చడమే బెటర్ డాక్టర్ అడ్వైస్ తో అది న్యూరాలజిస్ట్ అవసరం జనరల్ ఫిజిషియన్ అయినా కూడా మీకు బీపీకి సంబంధించిన మందులు మారుస్తారు థ్యాంక్ యూ బాబు గారు సో మీరు సార్ ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ S2 లైన్ లో అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది మీరు కన్సల్ట్ అవ్వచ్చు ఓకే అండి రైట్ థ్యాంక్ యూ
రైట్ సార్ అలాగే ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేది మనం ఎవర్లో ఎక్కువ చూడొచ్చు అంటారు ఏ వయసు వారిలో ఎక్కువ చూడొచ్చు యా యాక్చువల్లీ మనకు ఒకటి సెక్స్ ప్రిడామినెన్స్ చూస్తే కనుక ఫీమేల్స్ లో ఎక్కువ కామన్ గా కనిపిస్తుంది ఫీమేల్స్ లో 60-40 వేసుకోవచ్చు మనం 60% ఫీమేల్ 40% మేల్స్ లో వస్తాయి ఏజ్ ప్రిపాండరెన్స్ తీసుకుంటే 15 ఇయర్స్ నుంచి 45-50 ఇయర్స్ వరకు ఎక్కువ ఉంటుంది ఆ తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లేదు ఆ పైన ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది బట్ నో ఏజ్ ఈజ్ స్పేర్డ్ ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మైగ్రేన్ వస్తుంది పురిటి బిడ్డల్లో కూడా మైగ్రేన్ వస్తుంది అంటే మైగ్రేన్ ఒక మెకానిజం బ్రెయిన్ లో జరుగుతున్న రక్త సరఫరా స్లో అయిపోతుంది స్లో డౌన్ అయిపోతుంది ఇప్పుడు 100 కిలోమీటర్ స్పీడ్ లో పోతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా 10 కిలోమీటర్స్ వస్తుంది అప్పుడు ఏమైతే బ్లడ్ సరిపోదు బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయింటది సో నర్వ్స్ అన్ని సఫర్ అవడం మొదలు పెడతాయి సో దాంతో నర్వ్స్ లో ఒక రకమైన డిఫరెంట్ మెటబాలిజం కు షిఫ్ట్ అయిపోవడము సఫర్ అవడం ఆ కెమికల్స్ రిలీజ్ అవడం పెయిన్ సెన్సేషన్ ఎక్కువైపోవడం అట్లా జరుగుతుంది కొంతమంది నేను చెప్పాను కదా రేర్ కైండ్ దానికి హెమిప్లీజిక్ మైగ్రేన్ అంటారు లేదంటే ఇది ఈ చిన్న పిల్లలు అంటే పురిటి బిడ్డలు కానీ తీసుకున్నట్టే రేర్ గా చిన్న పిల్లల్లో కూడా ఓన్లీ వామిటింగ్స్ వస్తాయి సడన్ గా వామిటింగ్స్ కనిపిస్తాయి వాళ్ళకి సడన్ గా భాగం పని చేయకుండా వస్తుంది అది కూడా తాత్కాలికంగా మళ్ళీ రికవర్ అయిపోతా ఉంటుంది దీన్ని ఫెమిలీ హెమిప్లీజిక్ మైగ్రేన్స్ అంటారు సో అదొక మెకానిజం అంటే బ్రెయిన్ లో ఒక భాగానికి రక్త సరఫరా స్లో అయినప్పుడు అది తలనొప్పిగా రావచ్చు లేదా వామిటింగ్స్ రావచ్చు ఒక భాగం పని చేయకుండా రావచ్చు అది చిన్న పిల్లలుగా నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వస్తే స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లల్లో చాలా కామన్ ఇప్పుడైతే రెగ్యులర్ గా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి స్కూల్ అట్మాస్ఫియర్ లో ప్రాపర్ గా రిలాక్సేషన్ ఉండకపోవచ్చు బాగా వేడి ఉండొచ్చు విపరీతమైన శబ్దం ఉండొచ్చు కంటిన్యూస్ గా ఫోకస్ చేయాల్సి రావచ్చు వాళ్ళు మార్నింగ్ పీరియడ్స్ లో బాగానే ఉంటారు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చూస్తే హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోయింటారు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోయి అప్పుడు మైగ్రేన్ కి ఎక్కువగా ఛాన్స్ వస్తుంది వాళ్ళకి తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ రిలాక్స్ అవ్వరు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు రావడమే టీవీ చూస్తారు కాసేపు టీవీ చూస్తే పర్లేదు కొంచెం షిఫ్ట్ అవుతుంది ఒక 3 నుంచి ఇంకో 3కి షిఫ్ట్ అవుతాం బట్ అలాగే కంటిన్యూ చేస్తారు వీళ్ళు గంటను గంటలు చేసిన అప్పుడు ఏమైతుంది అది కౌంటర్ ప్రొడక్టివ్ మళ్ళీ ఇంకొంచెం అలసిపోతారు సో ప్రాపర్ స్లీప్ రాదు ఎందుకంటే డీప్ గా నిద్రపోయే అవకాశం లేదు ఎందుకంటే కంటిన్యూస్ గా ఆన్లైన్ లో ఉండటం వల్ల మైండ్ లో అవన్నీ రిపీట్ అవుతుంటాయి సో బాగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ నిద్ర రావడానికి చాలా టైం పడుతుంది నిద్రపోయేటప్పుడు మళ్ళీ అర్లీ మార్నింగే లేవాలి కొంతమంది ట్యూషన్స్ కొంతమంది అర్లీగా స్కూల్కి వెళ్ళటం ఇట్లా వాళ్ళు ప్రాపర్ స్లీప్ సరిపోవట్లే దీంతో కామన్ గా స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లల్లో చాలా కామన్ గా హెడేక్స్ చూస్తున్నారు ఎక్కువగా ఆన్లైన్ ఉంటాము ఇంకొంతమంది ఏంటంటే ఇంకొంచెం ఒక స్టెప్ దాటి వీడియో గేమ్స్ ఆడతారు వీడియో గేమ్స్ ఆడితే ఎనర్జీ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అవసరం విపరీతమైన అటెన్షన్ అవసరం కంటిన్యూస్ గా ఫోకస్ పెట్టాలి సో దాంతో ఇంకా త్వరగా అలసిపోతాయి నర్వ్స్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో గేమ్ ఆడేదానికి ఒక 2 అవర్స్ టీవీ వాచింగ్ కి ఆల్మోస్ట్ సేమ్ సో టీవీ వాచింగ్ కొంత తక్కువ ఎనర్జీ కన్సంప్షన్ ఉంటే అదే వీడియో గేమ్ లో మీకు హాఫ్ అన్ అవర్ లోనే ఎనర్జీ లాస్ అవుతుంది వీళ్ళు ఎందుకు కొంచెం గంటలు వాడుతుంటారు సో ఇలాంటి పిల్లల్లో కామన్ గా మైగ్రేన్స్ వస్తాయి వామిటింగ్స్ వస్తాయి బ్లరింగ్ వస్తుంది వీళ్ళు ఏమనుకుంటారు చూపు లేదో ప్రాబ్లం ఉంది నాకు ఐ సైట్ ఏదో ప్రాబ్లం అని చెప్పి అర్థాలు పెట్టడం ఇవన్నీ చేస్తారు బట్ సైట్ వల్ల తలనొప్పి రావడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ చాలా తక్కువ అంటే మీకు దూరంగా ఉన్న వస్తువులు కనిపించడం అక్షరాలు సరిగా కనిపించడం లేదా బోర్డు మీద రాసేట్టు కనిపించకుండా దూరంగా కూర్చున్న వాళ్ళకి వాళ్ళు వెనకాల బెంచ్ లో కూర్చుంటే కనపడదు అదే కింద దగ్గరకు వచ్చి కూర్చుంటే కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి కొంత సైట్ వల్ల కూడా హెడేక్ రావచ్చు బట్ వెరీ రేర్ అన్నమాట మెజారిటీ వాళ్ళలో హెడేక్ అంటే మైగ్రేన్ అదర్వైజ్ ప్రూవ్డ్ అంటే మీకు ఇంకో రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప గుడ్డిగా దాన్ని మైగ్రేన్ చెప్పేయచ్చు బట్ జనరల్ గా అందరూ సైట్ అనుకుంటారు సో దానివల్ల మీరు అద్దాలు పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఫైనల్ గా న్యూరాలజిస్ట్ దగ్గరకు వస్తారు సో ఇది హెడేక్ అనేది కామన్ గా మైగ్రేన్ వల్లే వస్తుంది మైగ్రేన్ అనేది జనరల్ గా అలసిపోవడం వల్ల వస్తుంది మైగ్రేన్ కండిషన్ ఉన్న వాళ్ళు ఆ మైగ్రేన్ కండిషన్ అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం అంటే మీకు మైగ్రేన్ అందరికీ ఉండదు ఇప్పుడు అలసిపోయిన వాళ్ళందరికీ తలనొప్పి వస్తుంది అంటే రాదు సో ఈ మైగ్రేన్ లక్షణం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంటే ఆ ప్రిడిస్పోజిషన్ అంటే ప్లాట్ఫామ్ ఉంది వాళ్ళకి అలాంటి వాళ్ళు అలసిపోయినప్పుడు తలనొప్పిగా మారుతుంది తలనొప్పిగా డెవలప్ అయిపోయి విపరీతమని మేము చెప్పిన లక్షణాలన్నీ తలనొప్పి రావడం వామిటింగ్స్ కళ్ళు మసక రావడం ఇవన్నీ వస్తాయి ఒక అటాక్ లాగా వస్తుంది అదే తలనొప్పి ఆ మైగ్రేన్ లక్షణమే లేని వాళ్ళకి జనరల్ హెడేక్స్ రావు వాళ్ళు ఎంత అలసిపోయినా ఏమీ కాదు బట్ మైగ్రేన్ కామన్ చాలా మందిలో మైగ్రేన్ ఉంటుంది అయితే వాళ్ళ అందరిలో సైలెంట్ గా ఉంటుంది ఎప్పుడైతే దాన్ని ట్రిగ్గర్ చేస్తామో అది యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అయినప్పుడే హెడేక్ గా మారుతుంటది సో మైగ్రేన్ అనేది మనం ట్రిగ్గర్ కానంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అది ట్రిగ్గర్ అయ్యి హెడేక్ గా మారినప్పుడే సఫరింగ్ వస్తుంది సో దాన్ని ట్రిగ్గర్ కానికుండా ఏం చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్ హెడేక్ ట్రీట్మెంట్ లో
రిపీటెడ్ గా హెడ్ ఏక్స్ వస్తుంది. టోటల్ లైఫ్ స్టైల్ లో మార్పులు వచ్చేంతగా బాగా ఇబ్బంది పడుతుంది. ప్రొడక్టివిటీ పోతుంది, పని చేయలేకపోతున్నాం. ఒకరోజు మైగ్రేన్ అయితే ఒక ఆఫీస్కి పోలేము, లేదు ఇంట్లో వర్క్ చేయలేము, ఒక హౌస్ వైఫ్ ఉంటుంది పని చేయలేదు. సో ఇలాంటి ప్రొడక్టివిటీ కూడా దెబ్బతీసే స్థాయిలో ఉంది అన్నప్పుడు దానికి కంపల్సరిగా ట్రీట్మెంట్ అవసరం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అవసరం. మైగ్రేన్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో పోతుంది. మనకు వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు చాలా వరకు మనం డాక్టర్ చెప్పింది ఫాలో అవుతారు, ఎడ్యుకేటెడ్ కాబట్టి. జనరల్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే హెడ్ ఏక్ డైరీ మెయింటైన్ చేయమంటాం. హెడ్ ఏక్ ఎందుకు వచ్చింది, ఈ అటాక్ ఎందుకు వచ్చింది, ఆ రోజు ముందు రోజు ఏం చేసాం, ఆ రోజు ఈవెంట్స్ ఏంటి, ఏం జరిగింది, వాట్ ఈస్ ద మీన్, ఒక చిన్న రెగ్యులర్ రొటీన్ కి చిన్న డీవియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు సడన్ గా నిద్ర లేవడం జరిగింది అంటే మామూలుగా 6 గంటలకు లేస్తారు, ఆ రోజు 5కే లేచి ఉండొచ్చు. సో అట్లా చిన్న డీవియేషన్ ఏదైనా ఉందా అనేది వాళ్ళు గమనించుకుంటే వారిని అన్నిటి ఐడెంటిఫై చేసుకుంటూ వస్తారు. కొన్ని నెలలు అలా హెడ్ఏక్ డైరీ రాసుకున్నాను అనుకో, ఈ అటాక్ ఎందుకు వచ్చింది, ఈ అటాక్ ఎందుకు వచ్చింది అని వచ్చినప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని, ట్రిగ్గర్స్ అన్ని మనకు ఐడెంటిఫై అయిపోతాయి. ఒకటి స్లీప్ తగ్గిపోవడం, లేదా ఎక్కువగా అరవటం, ఎక్కువ ఎమోషన్ అవడం, ట్రావెల్ చేయడం, లేకపోతే కొంత ఏదైనా స్మెల్స్ అంటే ఘాటైన స్మెల్స్, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, లేదా బాడీ స్ప్రేస్ ఇలాంటి స్మెల్స్ కానీ, లేకపోతే విపరీతంగా ఎగ్జాస్ట్ అయిపోవడం, విపరీతమైన ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత టూ కూల్ టెంపరేచర్స్ లో ఉండటం, అంటే టెంపరేచర్ లో కూడా చిన్న తేడా రావటం, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ ట్రిగ్గర్స్ అన్ని కూడా మనకు ఐడెంటిఫై అవుతా వస్తాయి. వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఏంటి, ఎందుకంటే ఈ ట్రిగ్గర్స్ అనేది ఇండివిజువలిస్టిక్, అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఏంటి అనేది వాళ్ళే గమనించాలి. కావ్య గారు నమస్తే అండి. హలో కావ్య గారు, కావ్య గారు మేడం, మీరు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే మా, చెప్పమ్మా కావ్య. సార్ మాకు మైగ్రేన్ ఆల్రెడీ ఉంది సార్, కానీ తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఓకేమ్మా, మైగ్రేన్ అనేది ఎప్పుడు ఉంటుందమ్మా మీద, మీ బాడీలో మైగ్రేన్ అనేది పుట్టుకతో వస్తుంది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అయితే అది సైలెంట్ గా ఉండింటది, ఇప్పుడు యాక్టివ్ అయింది, మళ్ళీ సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ కొద్ది రోజులకి యాక్టివ్ అవుతుంది, అప్పుడప్పుడు అట్లా యాక్టివ్ అవుతుంటది. యాక్టివ్ అయినప్పుడు మందులు వాడుకోవడం, మందులు వాడి తగ్గంగానే ఆపేయడం వల్ల అది రిపీట్ అవుతుంది మీకు. అలా కాకుండా మీరు రెగ్యులర్ గా ఒక కోర్స్ లాగా మందులు వాడాల్సి వస్తుంది, అప్పుడు తగ్గుతుంది. ఓకేనా కావ్య గారు? ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, అలాగే అంటే చాలా మంది దగ్గర వింటూ ఉంటాము, కొన్ని సందర్భాల్లోనే అంటే నిద్ర లేచినప్పుడు, లేదంటే వాకింగ్ చేస్తున్నప్పుడు, ఏదో కొన్ని సందర్భాల్లోనే వాళ్ళకి తలనొప్పి రావడం, వెంటనే అది తగ్గిపోవడం జరుగుతుంది అంటుంటారు. ఇది ఏ కారణంగా వస్తుంది సార్ కొన్ని సందర్భాల్లోనే? అదే, ఇవన్నీ ట్రిగ్గర్స్ అండి, నేను చెప్పాను కదా మైగ్రేన్ ట్రిగ్గర్స్ అంటారు. కొంతమందికి కొంత ఫుడ్ పడదు, కొన్ని ఫుడ్స్ తింటే వస్తుంది, కొంతమందికి ఎక్కువ గ్రౌండ్ నట్స్ తింటే పడదు, తర్వాత ఎగ్స్ తింటే పడదు, ఐస్ క్రీమ్ తింటే పడదు, ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్ తింటే పడదు, తర్వాత వాకింగ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా కొంతమందికి హెడ్ ఏక్ వస్తుంది, తర్వాత నిద్ర మేల్కోవడము, విపరీతమైన సౌండ్స్, ట్రావెల్ చేయడము, కొంత షాపింగ్కి వెళ్ళడము, గాలికి ఎండకి తిరగడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఒక ప్రయాణం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేస్తారు, మనసులో రాగానే విపరీతమైన హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ రొటీన్ ఏదైతే బ్రేక్ అవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది. బట్ రెగ్యులర్ గా వాకింగ్ చేయడము, రెగ్యులర్ గా వాళ్ళు చేసే పని చేసుకుంటూ పోవడం వల్ల జనరల్ గా ట్రిగ్గర్ అవ్వదు. ఎందుకంటే జనరల్ గా మీకు ఈ పని చేస్తే హెడ్ ఏక్ వస్తుంది ముందే తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ బిహేవియర్ లోనే మార్పు వస్తుంది జనరల్ గా చేయరు. కొంతమంది తలస్నానం చేస్తే హెడ్ ఏక్ వస్తుంది అని చెప్తారు, ఇట్లా రకరకాల ట్రిగ్గర్స్, ఒక 100 ట్రిగ్గర్స్ ఉంటాయి, అవి ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ లైఫ్ స్టైల్లో వాటికి వీలైనంత దగ్గరగా, ఎందుకంటే మనం కొన్ని అవాయిడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఒక్కోసారి జరుగుతుంది, మనం ఆపలేము. బట్ రెగ్యులర్ గా స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఎవ్రీడే ఒక టైంకి పడుకోవడం, ఒక టైంకి లేవడం అనేది ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే నంబర్ ఆఫ్ అటాక్స్ చాలా వరకు నెగ్లిజిబుల్ లెవెల్లో అయిపోతాయి. ఎప్పుడో 2 నెలలకు 1 నెలకు ఒకసారి హెడ్ ఏక్ రావడం రెగ్యులర్ అందరికి వస్తుంది. అలా కాకుండా మీరు నెలకే 4-5 సార్లు హెడ్ ఏక్ వస్తూ రావడం, లేదు వారానికి 2-3 సార్లు రావడం, ఇట్లా తీవ్రంగా రిపీటెడ్ గా రావడం వల్ల మీకు లైఫ్ స్టైల్ మొత్తం పోతుంది, క్వాలిటీ పోతుంది, సఫరింగ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే రైట్ సార్, కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి, కొమ్మరిపూడి నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి.
సార్ శ్రీనివాస రెడ్డి గారు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించాలి సార్ లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది మీరు దూరంగా రండి మీ సమస్య ఏంటో తెలియజేయండి చెప్తాను మేడం చెప్పండి సార్ మీ దగ్గర సంవత్సరాలు చూపించాను సార్ అడిగినట్టుగా ఉంటాను నిద్ర పట్టక అప్పుడు ముందు రాశారు తర్వాత మూడు సంవత్సరాలు వాడు మధ్య బాగుంది మళ్ళీ మొన్న ఒక నాలుగు నెలలు క్రితం వచ్చాను సార్ మీ దగ్గరికి మళ్ళీ అది నైట్ మూడు గంటలకి నిద్ర పట్టాలి సార్ అయితే ట్రై చేసిన ఓకే అది మళ్ళీ ఒక నెల ముందు వాడమని మందులు ఇచ్చారు మీరు ఆ నెల మింగాను ఆ మింగినప్పుడు ఏమో బాగా నిద్ర పెట్టింది మందు రాసిన తర్వాత మళ్ళీ అదా పారమైపోతాం సార్ అది మీ ఏజ్ ఎంత ఉంటదని 62 సార్ జనరల్ గా ఏజ్ లో నిద్ర కొంచెం తగ్గుతుంది బ్రేక్ అయిపోతా ఉంటుంది మీరు మధ్యాహ్నం కూడా పడుకుంటారా లేదు సార్ ఓకే పడుకోవడం ఎన్నింటికి పడుకుంటారు నైట్ లో నైట్ 9:30 ప్రజలాపుల ఓకే 10 నుంచి మీరు 3కి 3 దాకా పడుకుంటారు అంతే సార్ 3 గంటలకి నాకు ట్రై చేసినా నిద్ర పట్టదు జనరల్ గా నిద్ర ముందులాగా చిన్న వయసులో ఉన్నంత ఎక్కువ అవసరం రాదు ఒక ఏజ్ తర్వాత 5 గంటల కంటే ఎక్కువ నిద్ర రాదు మీకు అంటే మీరు 10 నుంచి 3 అంటే 5 గంటలు అయిపోయింది అక్కడ 5 గంటల తర్వాత జనరల్ గా ఇంకా నిద్ర రాదు మీరు పొద్దున్న దాకా 3 నుంచి మళ్ళీ 6 దాకా పడుకోవాలంటే దానికి మందులు వాడితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు మీకు 10 నుంచి 6 దాకా పడుకోవచ్చు అప్పుడు ఒక టాబ్లెట్ వాడుకోవడం బెటర్ మీరు వాడుకుంటే దానివల్ల నష్టమేం లేదు ఏజ్ లో కొంత చేంజ్ వస్తుంది బ్రెయిన్ లో స్లీప్ కి సంబంధించిన నరాలన్నీ మారి ఉంటాయి కంటిన్యూ మింగితేనే బెటర్ మైగ్రేన్ అనేది క్లినికల్ గా తెలుస్తుందండి మనకు టెస్ట్ ఏం చేయనక్కర్లా మేము చెప్పిన డేంజరస్ సైన్ ఉంటేనే మనం హెడేక్ కి స్కాన్ తీసుకునే అవకాశం ఉంటది అంటే మనకి డేంజరస్ హెడేక్ ఉన్నాయా లేవా జనరలీ మైగ్రేన్ తో మైగ్రేన్ లాగా అనిపించే ఇంకొక రకం హెడేక్ ఏంటంటే ఇంట్రాక్రినల్ హైపర్ టెన్షన్ అంటాం అంటే వాటర్ ప్రెషర్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మిల్లీమీటర్స్ ఉండాలనుకోండి కొంతమంది 250-500 మిల్లీమీటర్స్ ఉంటుంది సో దాంతో ఏమైందంటే వాటర్ ఒక డ్యామ్ కి ఎట్లా అయితే నీళ్ళు అన్ని తన్నుకుంటాయో ఫుల్ ఫోర్స్ గా అట్లా ప్రెషర్ పడిపోయి ఉంటుంది మొత్తం నర్వ్స్ మీద ఈ రకమైన హెడేక్ ఉన్న వాళ్ళలో నేను చెప్పాను కదా మార్నింగ్ లేవగానే హెడేక్ రావడం బ్లర్రింగ్ రావడము రెండుగా కనిపించటము వామిటింగ్ తర్వాత కొంత రిలీఫ్ రావడము ఈ లక్షణాలు కూడా ఉంటాయి వీళ్ళకి ఏంటంటే హెడేక్ కంటిన్యూగా ఉంటుంది ఇట్లా ట్రిగ్గర్స్ అట్లా ఏముండదు జనరల్ గా కంటిన్యూగా ఉండిపోతుంది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి హెడేక్ మైగ్రేన్ లాగా లేదు అన్న కొంత డౌట్ ఉన్న వాళ్ళకి స్కాన్ తీయాల్సి వస్తుంది అదర్వైజ్ క్లాసికల్ గా మనకు చెప్తున్న లక్షణాలు బట్టి మైగ్రేన్ అనేది తేలిపోతుంది ఫర్దర్ గా దానికి టెస్ట్ చేసి కనుక్కోనక్కర్లా ఒకవేళ కన్ఫర్మ్ గా తెలియాలి 100% షూర్ ఇది మైగ్రేనా కాదా అని తెలియాలంటే ఎంఆర్ఐ స్కాన్ లో మనకు డీటెయిల్ గా తెలుస్తుంది మనకి ఎక్కడ బ్లాక్స్ ఉన్నా ఎక్కడ నీరున్నా ఎక్కడ నర్వ్స్ నలుగుతున్నా మనకు వచ్చేస్తాయి సో దాని తర్వాత 100% మైగ్రేన్ అని తేలిపోతుంది కాబట్టి సో అందులో ఏం లేవు అంటే ఇంక మిగిలిన మైగ్రేన్ మైగ్రేన్ లో నార్మల్ వస్తుంది స్కాన్ స్కాన్ లో ఏం ఉండదు నార్మల్ ఉంటుంది లేదంటే ఎక్కడన్నా చిన్న చిన్న ప్యాచెస్ లాగా వైట్ మ్యాటర్ లో తేడా వస్తుంది బట్ అది నార్మల్ ఇలా ఉంటే మనకి మైగ్రేన్ అలా కాకుండా మైగ్రేన్ కాని వాటిలో బ్లాక్స్ ఉంటాయి నీరుంటది గడ్డలుంటాయి రక్తం తర్వాత కంటి నరం వాసిపోయి ఉంటది ఆ నీరు వల్ల వచ్చే చేంజెస్ అన్ని మన బ్రెయిన్ లో కనిపిస్తాయి సో ఇలా ఉన్నప్పుడు ఇది మైగ్రేన్ కాదు అనేది కన్ఫర్మ్ అవుతుంది ఒకసారి మైగ్రేన్ కాదని కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి ఇంకా మందులు వాడడం కంటే కూడా ఆ నీరు తీయడానికి కొంత ప్రొసీజర్స్ ఉంటాయి అంటే వెన్నుపూసలో చిన్న ఇంజెక్షన్ వేసి నీరు తీస్తే ప్రెషర్ ఒక్కసారికి డ్రాప్ అవుతుంది మనం బెలూన్ ఎట్లయితే మనం పోక్ చేస్తే ప్రెషర్ పోతుందో బ్రెయిన్ లో ఉన్న ప్రెషర్ అంతా వెన్నుపూసలో చిన్న నీడిల్ పెట్టంగానే తగ్గిపోతుంది నీడిల్ పెట్టి డ్రా చేస్తాం ఆ ప్రెషర్ ఒకసారి తగ్గిపోతుంది మళ్ళీ ఆ ప్రెషర్ డెవలప్ అవ్వకుండా కొన్ని మందులు వాడతాం కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఒక 6 మంత్స్ అట్లా మందులు వాడితే జనరల్ గా క్యూర్ అయిపోతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది కొంతమందికి రేర్ గా ఒక 30% వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పర్మనెంట్ గా ఒక డైవర్ట్ చేసేస్తాం ఆ వాటర్ బ్లాక్ అవ్వకుండా షంట్ ఆపరేషన్ చేసేసి ఆ బ్రెయిన్ లో ఉన్న వాటర్ అంతా కూడా సర్క్యులేట్ అయ్యేటట్టుగా ఒక చిన్న షంట్ ఆపరేషన్ ఉంటుంది అది చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ అయిపోతుంది
సో కాబట్టి ఇది మైగ్రేనా కాదా అని కొన్ని కేసెస్ లో డౌట్ వస్తుంది అలాంటి వాళ్ళకి స్కాన్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే రైట్ సార్ సుజాత గారు నమస్తే అండి హలో కొత్త కాలం నుంచి సుజాత గారు హలో సుజాత గారు నమస్తే నమస్తే మేడం సాత్వ మాట్లాడుతున్నాను చెప్పండి మీ సమస్య ఏంటో తెలియజేయండి చెప్పండి మా వారికి ఒకసారి కొన్నట్టుంది తల జరుగుతున్నట్టుగా తల అనుకుంటున్నాను ఆ చెప్పమ్మా సుజాత గారు సార్ నమస్తే సార్ నమస్తే చెప్పమ్మా మా వారికి ఇక్కడ నైట్ డ్యూటీకి ఎప్పుడు వెళ్తుంటాడు ఆయనకి ఏంటంటే ఒకసారి ఉన్నట్టుండి బాగానే ఉంటాడు ఉన్నట్టుండిగా తల తిరిగినట్టుగా నైట్ ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా నిద్రపోవడం అట్లా ఉంటుంది సార్ అది అది దేని వల్ల అంటారు నరాలు వల్ల అది అంటారా అది ఇది కూడా మైగ్రేన్ లో ఒక లక్షణం అమ్మ అది ఓన్లీ కళ్ళు తిరగడం వరకే వస్తుంది కొంతమందికి తలనొప్పి ఏమి ఉండదు ఓన్లీ సడన్ గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి కళ్ళు తిరగడము మొత్తం నడవలేకపోవడం అట్లా వస్తుంది అది కూడా ఒక రకమే అంత కూడా మైగ్రేన్ లో ఒక భాగం అమ్మ ఇలాంటివి కూడా మైగ్రేన్ లక్షణాలే అది మీరు ఒకసారి మళ్ళీ మార్పించుకోవాలి ఒకసారి చూద్దాం మీకు రెస్పాన్స్ లేదనుకుంటే మందులు మారుస్తాం తీసుకురండి చూస్తాను మందులు మారుద్దాం ఓకే మేడం మీరైతే మళ్ళీ ఒకసారి హాస్పిటల్ కి తీసుకురండి ఓకేనా ఒకసారి మళ్ళీ చూస్తానంటున్నారు ఓకేనా రైట్ రైట్ సార్ ఇప్పుడు చాలా మంది తలనొప్పి అనగానే డాట్ టాబ్లెట్ ఒకటి యూజ్ చేసేస్తూ ఉంటారు రోజు ఒక రెండు మూడు వేసేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అసలు ఇది అసలు సేఫ్ డ్రగ్ అయినా అసలు వాడచ్చు అంటారా ఎక్సలెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను చెప్పలేదు మీరే అడిగారు గ్రేట్ అది యాక్చువల్లీ ఈ సారిడాన్ డాట్ ఈ రెండు మందులు కామన్ గా మార్కెట్ లో అవైలబుల్ హెడ్ ఏక్ అనగానే డాట్ లేదా సారిడాన్ ఇవి ఫాస్ట్ గా తగ్గుతాయి ఎందుకంటే ఇవి కెఫీన్ ఉంటుంది దాంట్లో ఆ కెఫీన్ అనేది ఇనిషియల్ గా బాగానే హెడ్ ఏక్ కంట్రోల్ చేయగలుగుతుంది కాకపోతే ఏమవుతుంది అంటే దానివల్ల విత్డ్రాల్ హెడ్ ఏక్స్ అని వస్తాయి అంటే మీకు ఒక 5-6 అవర్స్ అది పనిచేసింది అనుకున్నాం దాని ఎఫెక్ట్ పోగానే మళ్ళీ హెడ్ ఏక్ ని అది క్రియేట్ చేస్తుంది ఇన్వైట్ చేసినట్టయితే సో ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్టర్ దగ్గర చూపించుకోవడము లేదా ఆల్రెడీ కొద్ది రోజులు వాడడం వాడిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడం ఇంకా పోవడానికి ఓపిక లేక వీళ్ళు సొంతంగా మందులు వాడడం మొదలు పెడతారు అందులో ముఖ్యమైన కల్పిట్స్ రెండు డార్ట్ ఒకటి సారడన్ ఈ రెండు కామన్ వాడేటివి వీటి రెండింటిలో కూడా కెఫీన్ ఉంటుంది ఆ కెఫీన్ వల్ల ఫస్ట్ ఫాస్ట్ గా తగ్గిపోతుంది కానీ రిపీట్ అవుతాయి రీబౌండ్ హెడ్ ఏక్ అంట మళ్ళీ రివర్స్ అయిపోద్ది అట్లా దగ్గర దగ్గర రావడం ఎప్పుడో నెలకు ఒకసారి వస్తున్న మైగ్రేన్ కాస్త నెలకు 2-4 సార్లు వారానికి 4 సార్లు వస్తే డైలీ హెడ్ ఏక్ వెళ్ళిపోతుంది ఇట్లా మెడికేషన్ ఈ ఏమవుతుంది అంటే ఈ మైగ్రేన్ కాస్త మాడిఫై అయిపోయి మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ ఏక్ అని క్రానిక్ డైలీ హెడ్ ఏక్ అని ఇట్లా మారిపోతుంది అంటే హెడ్ ఏక్ లేని రోజు ఉండదు ఇంకా కంటిన్యూస్ హెడ్ ఏక్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఒక పిడికెడు సారిడాన్ మింగిన తగ్గని పరిస్థితికి వెళ్ళిపోతారు అట్లా అది కంటిన్యూగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే దగ్గర దగ్గర రావటం డైలీకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో డేంజరస్ అది అట్లా వాడకూడదు పెయిన్ కిల్లర్స్ కూడా మాక్సిమం 4 టైమ్స్ పర్ మంత్ కంటే ఎక్కువ వాడకూడదు అంతకంటే ఎక్కువ అవసరం అవుతుంది అనుకుంటే ప్రివెంటార్ మందులు అంటాం అంటే ఆ తలనొప్పి రాకుండా ఆపే మందులు వాడతాం ఒకవేళ నెలలో 4 సార్లు అంతకంటే తక్కువ వస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు ఓకే రైట్ సార్ కాల్ రమేష్ గారు నమస్తే అండి హలో రమేష్ గారు నమస్తే డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి నమస్తే రమేష్ గారు చెప్పండి ఓకే అందువల్ల అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది ఓకే ఇక్కడ మారిపేటలో చిన్న హాస్పిటల్ చూస్తే మైగ్రేన్ తలనొప్పి అన్నారు అవును అవును అమ్మాయి ఆ తలనొప్పి వచ్చినప్పుడు 2-3 డేస్ బాగా ఇబ్బంది పడిపోతుంది సార్ అవును అవును సౌండ్ వినబడ్డా లేదా గుప్పుగా సౌండ్ వచ్చినా లేకపోతే టీవీ సౌండ్ పెట్టినా లేకపోతే డబ్బర్ దగ్గర ఏదైనా సౌండ్ వచ్చినా అంటే ఆ అమ్మాయి చెప్తుంది నేను చచ్చిపోతాను భయంగా వస్తున్నాను విధంగా మాట్లాడుతుంది సార్ అది విపరీతమైన సఫరింగ్ ఉంటుంది అండి భరించలేనంత నొప్పి వస్తుంది సెన్సిటివ్ అయిపోతారు సౌండ్ కి లైట్ కి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాకపోతే ఆమె పని చేయాలి ప్లస్ తలనొప్పి రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా కొన్ని మందులు వాడాల్సి వస్తుంది అమ్మా కొంతకాలం వాడితే తలనొప్పి రాకుండా అయిపోతుంది ఓకే అండి సరే రమేష్ గారు చెప్పండి చెప్పండి
నిన్న మీ యాప్ లో లైవ్ వస్తుందని చూసి ఈరోజు ఫోన్ చేశాను మేడం. ఓకే ఓకే సార్. నెల్లూరులో హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి సార్ ఇక్కడ మనకి ఎస్టో సినిమా హాల్ ఉంది కదా, ఎస్టో సినిమా హాల్ లైన్ అనమాట. అంటే మీరు ఎస్టో సినిమా హాల్ అంటే టువర్డ్స్ విజయ్ మహల్ గేట్ కి ఏదైతే ఉంటుందో ట్రాక్, సో అదే లైన్ లోనమాట. మీకు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది, ఎస్టో నుంచి వస్తే అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది. ఓకేనా, మీకు ఒకవేళ అంటే డౌట్ ఉన్నా కూడా గూగుల్లో సెర్చ్ చేసినా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు కాల్ అయినా చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా, థ్యాంక్ యూ అండి. సార్ మైగ్రేన్ కి ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ వైజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది సార్? యా, ట్రీట్మెంట్ అది ట్రిక్కీ అండి. అది మనకు ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవడము అనేది సైన్స్ లో కూడా ఇప్పుడు దాకా దానికి ఆన్సర్ లేదు. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కొంతమందికి మందులు ఒక మ్యాక్సిమం 1 మంత్ లేదా మ్యాక్సిమం 3 మంత్స్ అట్లా వాడతాము. 3 మంత్స్ తర్వాత మెల్లగా ట్యాపర్ చేసి ఆపేస్తాము. జనరల్ గా అటాక్స్ అన్ని తగ్గిపోతాయి, మళ్ళీ రావు, ఎప్పుడో వస్తాయి మళ్ళీ. అంటే మైగ్రేన్ కండిషన్ అనేది జెనెటిక్ గా ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేస్తే యాక్టివ్ అవుతుంది. అలాంటి పరిస్థితులు మళ్ళీ వాళ్ళ లైఫ్ లో అలా వచ్చినప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతుంది, మళ్ళీ తలనొప్పి రిపీటెడ్ గా రావచ్చు. అలాంటి టైంలో మళ్ళీ ఒక కోర్స్ వాడతాం. ఇలా ఉంటుంది జనరల్ గా ట్రీట్మెంట్. కొంతమందికి ఏంటంటే మందులు వాడుతున్నప్పుడే బాగుంటుంది, ఆపంగానే వచ్చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇండెఫినెట్ గా వాడాల్సి వస్తుంది, కొంత 6 మంత్స్ 1 ఇయర్ కూడా వాడాల్సి వస్తుంది. బట్ మినిమం డ్రగ్స్, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్స్ కొంత రెగ్యులర్ గా వాడాల్సి రావచ్చు కొంతమంది, బట్ రేర్ గా. చాలా మందికి ఈ నేను చెప్పిన కొన్ని బిహేవియర్ మాడిఫికేషన్, ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ ఏదైనా వల్ల వస్తుంది మనకి, దాన్ని గమనించి వాటన్నిటిని మెల్లగా దూరం చేసుకోగలిగితే నంబర్ ఆఫ్ అటాక్స్ చాలా తగ్గిపోతాయి. ఎప్పుడో ఒకసారి వస్తుంది అనుకోండి, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాం మేము, అది ఎప్పుడన్నా వేసుకోవచ్చు మీరు. హెడ్ ఏక్ స్టార్ట్ అవుతుంది అనగానే వెంటనే వేసుకుంటే అక్కడ తాగిపోతుంది. సో హెడ్ ఏక్ ని డీల్ చేయడం అనేది ఆ పేషెంట్ కోఆపరేషన్ అవసరం, పేషెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలా దేని వల్ల వస్తుంది తెలియాలి, తర్వాత మనం పెట్టే మందులు కూడా కొంత రెగ్యులర్ గా వాడుకోవాలి. నమస్తే అండి. హలో హలో భాషా గారు నమస్తే. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో చెప్పండి భాషా గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మా పాపకి కొంచెం హెడేక్ వస్తా ఉంది సార్. అది ఎంత ఏజ్ ఎంత అండి పాపకి? 14 ఇయర్స్ సార్. ఓకే, ఇప్పుడు 9th క్లాసా? 9th క్లాస్ సార్. హాస్టల్లా ఇంట్లో ఉంటుందా? ఇంట్లోనే ఉంటాం సార్ ప్రెజెంట్. ఓకే చెప్పండి. హెడేక్ వస్తుంది సార్. అది దానికి ట్రీట్మెంట్ అది మనం మెడికేషన్ లేకుండా ఫుడ్ ద్వారా ఏమన్నా మనం రికవర్ చేయగలమా? ఫుడ్ కాదు మెయిన్, ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్ అండి. 1 గంట ఎక్కువ పడుకోమని చెప్పండి, తర్వాత వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము, పళ్ళు బాగా తినమని చెప్పండి, పొద్దున్న లేవగానే స్కిప్పింగ్ చేయమని చెప్పండి, కొంత ఒక 1/2 అవర్ బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే సార్. అవి న్యాచురల్ గా తగ్గుతాయి మీకు అలా చేస్తే. చిన్న ఎక్సర్సైజ్ లేదా గేమ్స్ అట్లాంటివి ఆడడం అట్లాంటివి చేస్తుంటే క్రమంగా హెడేక్ తీవ్రత తగ్గిపోతా వస్తుంది. స్పెక్స్ అనేది ఓన్లీ సైటిక్ పనిచేస్తాయి తప్ప హెడ్ఏక్ అంటూ స్పెక్స్, ఇలాంటి స్పెక్స్ లేవు. అది జనరల్ గా అందరూ అలా నమ్ముతూ ఉంటారు, హెడ్ఏక్ అనగానే స్పెక్స్ పెడతారు. స్పెక్స్ పెట్టేసి తగ్గిపోయిందా లేదా అని చూసుకుంటుంటారు. అదే కొద్ది రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది, తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ వస్తుంది. మైగ్రేన్ హెడ్ఏక్ కి స్పెక్స్ అనేటివి పనికిరావు. సో దానికి ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్ అండి. బాగా నిద్ర పోవాలని చెప్పారు. చాలా మంది ఇప్పుడు తలనొప్పి వస్తే అంటే నిద్ర పట్టదు అనేసరికి రోజు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం, నిద్రపోవడం ఇది చేస్తూ ఉంటారు. ఈ స్లీపింగ్ డ్రగ్స్ అనేది యూజ్ చేయడం సేఫ్ అంటారా? అంటే ఇలా నిద్ర పట్టడానికి అలవాటు అయిపోదా? అడిక్షన్ వస్తుంది అండి. జనరల్ గా ఈ మనం స్లీప్ కి వాడేటి అన్ని కూడా బెంజోడైజపిన్స్ అంటాం. ఎక్లోనా జపామని, ఆల్ట్రాక్స్, స్ట్రైక్ ఇట్లాంటివి అన్ని కూడా బెంజోడైజపిన్స్ అంటారు. ఒక 15 డేస్ అంతకంటే ఎక్కువ వాడామంటే అడిక్ట్ అవుతాం. అది వేసుకుంటేనే నిద్ర వస్తుంది అనేది కండిషన్ అయిపోతుంది మైండ్ సో. కాబట్టి చాలా ఏండ్లగా వాడే వాళ్ళు ఉన్నారు. అది మనం ఒకసారి రాస్తే వాళ్ళు అవే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు. వాటి వల్ల నష్టం ఉందా అంటే స్లీప్ లేకపోవడంతో పోలిస్తే ఆ మందులు రెగ్యులర్ గా వాడడం అనే దాని వల్ల వచ్చే నష్టం తక్కువ. ఇప్పుడు మీరు స్లీపే రాలేదనుకోండి, స్లీప్ లేకుండా నేను మందులు వాడను, నాకు మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది లేదా అడిక్ట్ అవుతాను నేను అని చెప్పి మందులే వాడకుండా స్లీపే రాకుండా అట్లే మీరు ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఒక టాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవడం, దానివల్ల ఏదో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏదో చిన్న నెగ్లిజిబుల్, దానివల్ల ఎంత అని చూస్తే ఇది నెగ్లిజిబుల్. సో
స్లీప్ అంత ప్రాపర్ గా రానప్పుడు మందులు వాడాల్సి వస్తుంది. మనం ఏం అడిక్షన్ కోసం వాడడం లేదు కదా, కొంతమంది ఏదో మత్తు కోసం వాడుతుంటారు. అలాంటి ప్రాబ్లం ఉంది, రియల్ గా అతనికి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది అని మనకు అర్థమయ్యి అతను చెప్పే విధానంలో స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇబ్బంది పడుతుంది అన్నట్టు. ఒక మైల్డ్ డోస్ టాబ్లెట్ వాడడంలో తప్పేం లేదు, బట్ అది ఎంతకాలం వాడాలనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది ఒకటన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఇంతకుముందే ఒక పేషెంట్ ఫోన్ చేశారు, నైట్ డ్యూటీ చేస్తుంటాడు, నైట్ డ్యూటీ చేస్తాడు, ఒకరు నైట్ డ్యూటీ చేస్తాడు, ఒకరు డే డ్యూటీ చేస్తాడు, నాకు తలనొప్పి తగ్గలేదు అంట. తగ్గదు కదా, ఎందుకంటే రిధమ్ అనేది మారిపోతుంది. సర్కేడియన్ రిధమ్ అనేది ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు చిన్న మెదడులో ఒకటి రన్ అవుతా ఉంటారు, మీరు ఒక టైం కనుక్కొని పడుకుంటే ఆ టైం మెలకు వస్తుంది చూసారా, ఎందుకంటే ఆ క్లాక్ ఫామ్ అయిపోయింటారు. మీరు ఒక థాట్ తోనే దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఆ బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ అయిపోతా ఉంది వీళ్ళకి. ఒకసారి ఏమో నైన్ పడుకుంటారు, ఒకసారి రోజంతా మేలుకుంటారు, నైట్ అంతా మేలుకుంటారు. సో దాంతో మొత్తం బాడీ గందరగోళం అయిపోయి తలనొప్పి విపరీతంగా వస్తుంటారు. దీనికి డాక్టర్ ఏం చేస్తాడు, డాక్టర్ మందులు వాడమని చెప్తారు. బట్ ఆ రిధమ్ మళ్ళీ సెట్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. హలో, నమస్తే అండి. ఆంజనేయులు గారు నమస్తే. సార్ నమస్తే సార్, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి, చెప్పండి ఆంజనేయులు గారు. సరే ఆంజనేయులు గారు చెప్పండి, మీరు టీవీ సౌండ్ తగ్గించేసి చెప్పాలి, లేదంటే డిస్టర్బెన్స్ వస్తుంది. నమస్తే సార్, నేను పల్లకూరు రోడ్ లో మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏనా సార్, నాకు రికరెంట్ గా వద్దుకో ప్రాబ్లం ఉంది సార్, కొంతకాలం తగ్గి మళ్ళా మళ్ళా వస్తా ఉంది సార, టాబ్లెట్ వాడిన పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు. వర్టిగో అనేది జనరల్ గా వాడతారండి, దాంట్లో రకాలు ఉంటాయి. ఏ రకమైన వర్టిగో ఉందో చూడాలి ఫస్ట్, మీకు పొజిషనల్ వర్టిగో ఉందా లేకపోతే ఇది మైగ్రేన్ రిలేటెడ్ వర్టిగో ఉందా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. మైగ్రేన్ వల్ల కూడా వర్టిగో వస్తుంది, లేదు పొజిషన్ మార్చినప్పుడు లేదా తల ఇటు మార్చినప్పుడు విపరీతంగా తిరిగిపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం. సో వీటి రెండింటికి మందుల కంటే కూడా చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. కారణం దేనివల్ల మీకు వర్టిగో వస్తుంది చూసుకొని దాన్ని కొంత ఎక్సర్సైజ్ చేయాలి. అదే సార్, ఈ టాబ్లెట్స్ సినార్జిన్ వచ్చిన టాబ్లెట్స్ 1600 వాడాను సార్ కోర్స్ ద్వారా. ఓకే, యాక్చువల్లీ అవి ఓన్లీ మందులు మాత్రమే వాడితే తగ్గే జబ్బు కాదండి, దాన్ని కొంత పొజిషనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. పైగా అది వర్టిగో అనగానే వర్టినాన్ని వాడేస్తుంటారు. వర్టిగోలో చాలా రకాలు ఉన్నాయి, కొన్నిటికి వర్టిన అసలు పనిచేయదు. మీరు అది ఏ రకమైన వర్టిగో ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. ఓకే సార్, అదే సార్, అందుకనే అది కొంతకాలం వస్తుంది సార్, కొంతకాలం ఒక ఒక 20-18 రోజులు బాగా విపరీతంగా ఉంటుంది, మళ్ళా కొంతకాలం సీజన్ వాడిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత కొంచెం బాగుంటుంది, మళ్ళా వస్తుంది. అట్లా ఎక్కడంటే ఒక 1-1.5 రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంది సార్. అది మోస్ట్లీ మైగ్రేనస్ వర్టిగో అంటారండి, అది మైగ్రేన్ రిలేటెడ్ వర్టిగో. అది మీరు చెప్తున్న వర్టిన్ అట్లాంటివి ఏం పని చేయడానికి, దానికి వేరే మందులు ఉన్నాయి, అవి వాడుకుంటే సరిపోతుంది. ఓకే సార్, మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇప్పుడు హెడేక్స్ కి చాలా మంది అంటే సార్ మేము టాబ్లెట్స్ యూజ్ చేయలేము, మా వల్ల కావట్లేదు, ఏదన్నా దీనికి ఐవి ఉందా, ఇట్లాంటి ఏదన్నా అడుగుతూ ఉంటారు కదా సార్, నిజంగానే వీటికి ఇంజెక్షన్ ద్వారా అంటే వాటిని తగ్గించవచ్చు అంటారా? కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయండి ఈ మధ్య, కొంచెం రేర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే ఇంజెక్షన్స్ వచ్చాయి, అవి ఇప్పుడు ఇండియాలో కూడా తిరుగుతున్నాయి. బట్ చాలా కాస్ట్ ఉంది, ఆల్మోస్ట్ 50,000 to 1 lakh దాకా అవుతుంది. అది ఒకసారి వేస్తే చాలా రోజుల వరకు రాదు, కొన్ని నెలల వరకు మనకు రిలీఫ్ వస్తుంది. ఒక 3 months అట్లా, 3 months కి ఒకసారి అట్లా వాడుతూనే ఉండాలి. కొంతమందికి బొటాక్స్ వేసుకోవచ్చు, ఈ భాగంలో నర్వ్స్ వీటన్నిటిని కూడా సెన్సిటివ్ గా కాకుండా అవి యాక్టివ్ కాకుండా ఫైర్ అవ్వకుండా బొటాక్స్ అనేది సైలెంట్ చేస్తారు, అది కూడా ఒక 3 months పనిచేస్తుంది. తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ వస్తుంది, ఎందుకంటే మనం ఒక జెనెటిక్ కండిషన్ తో డీల్ చేస్తున్నాము, అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అది సైలెంట్ అవుతుంది, మళ్ళీ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు ఇవి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఇట్లా కూడా చేయొచ్చు, బట్ బెస్ట్ థింగ్ వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దేని వల్ల వస్తుందో చూడడం, ఆ ట్రిగర్ ఎందుకు అవుతుందో చూడడం, వీటిని వీలైనంత వరకు మార్చుకోవడానికి వీలవుతుంది, లేదంటే ఒక మైల్డ్ డోస్ టాబ్లెట్ ఒకటి వాడుకోవడం. ఓకే రైట్ సార్, కాల్ ఉన్నారు. హలో పద్మ గారు నమస్తే అండి. హలో పద్మ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. ఓకే మేడం. ఏం లేదు మేడం, మా తమ్ముడు ఉన్నాడు మేడం, ఒక అబ్బాయి. డాక్టర్ గారికి చెప్పండి. సరే మేడం.
చెప్పమ్మా. తమ్ముడు ఉన్నాడు సార్, అబ్బాయికి టైరాయిడ్ ఉంది సార్. అబ్బాయికి ఆటో వేస్తాడు, కొంచెం ఎడం కాదు ఎడం చెయ్యి కొంచెం తిమ్మిరిగా నొప్పిగా ఉంటుంటున్నారు సార్. అప్పుడప్పుడు చాలా కొంచెం తిరిగినట్టుగా అట్లా ఉంటుంది. వెయిట్ వచ్చి 1 నాట్ 10 అట్లా వెయిట్ ఉన్నాడు సార్. అది ఎందు వల్ల టైరాయిడ్ ఉండాలని మేము అనుకుంటున్నాము. ఎందు వల్ల ఏందని డౌట్ చేస్తున్నాను సార్. థైరాయిడ్ కి సంబంధం లేదమ్మా, అది వెయిట్ కి సంబంధం ఉంది. రెండోది డ్రైవింగ్ ప్రొఫెషన్ వల్ల ఆయన ఎక్కువ సేపు కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు కదా. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు సార్ డ్రైవింగ్. సో దాంతో ఏమైందంటే వెన్నుపూస మీద బాగా ప్రెషర్ పడతా ఉంది ఆయనకి. మెడ దగ్గర ఒక నరము, నడుము దగ్గర ఒక నరం నలగడం వల్ల ఒక సైడ్ చెయ్యి లాగడం, కాలు లాగడం జరుగుతూ ఉంది. అది వెన్నుపూస ప్రాబ్లం. అది వెన్నుపూసకి సపోర్ట్ గా కండ ఉండదు, కండ సపోర్ట్ పెంచుకోవాలి ఎక్సర్సైజ్ చేసి, ప్లస్ వెయిట్ తగ్గాల. ఇవి ఎందుకంటే ఆయన ప్రొఫెషన్ మార్చుకోలేడు కాబట్టి. డ్రైవింగ్ చేసే వాళ్ళు కామన్ గా వస్తుందమ్మా ఇది, లారీ డ్రైవర్స్ కి లేకపోతే ఆటో డ్రైవర్స్ కి లేకపోతే మన క్యాబ్ డ్రైవర్స్ కి ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి వస్తుంది ఈ ప్రాబ్లం. అదే మెడది వాడు కొంచెం అట్లా తిమ్మిరిగా అట్లా ఒక సైడ్ కాదు అట్లా ఉంటుంది అని చెప్పి దాని గురించి అట్లా ఆలోచిస్తా ఉంటాడు సార్. అదేం పక్షవాతం కాదు, అట్లా ఏమి ఆయనకు లైఫ్ రిస్క్ ఏముండదమ్మా. అలాంటి జబ్బు ఏం కాదు, చాలా చిన్న జబ్బు. అది 3 సంవత్సరాల కిందట ఒకసారి ఇలాగే ఉంటే మీ దగ్గరికి వచ్చారు సార్. అప్పుడు మీరు 4 రోజులకి మందులు వేస్తే బాగైపోయింది. మళ్ళీ ఇప్పుడు టెస్ట్ లైన్ దాని గురించి ఇంకెట్లా టెన్షన్ పడతా ఇట్లా ఆలోచిస్తా అలాగే ఉంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి డౌట్ కొంచెం క్లియర్ చేసుకున్నాము. ఓకేమ్మా, యాక్చువల్లీ మీరు అప్పటి నుంచి కూడా మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి ఉండాలి. నడుంకి మెడకి రెండింటికి ఎక్సర్సైజ్ చేసుకుంటే వెన్నుపూస దగ్గర నరం అనేది ఫ్రీగా ఉంటది, గ్యాప్ వచ్చి ఉంటది. ఆ గ్యాప్ తగ్గిపోతే మళ్ళీ నరం నలుగుతా ఉంటది. మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటది, మళ్ళీ రాకుండా ఉంటది. ఒకవేళ వచ్చినా అదేంటే వాకింగ్ కంటే కూడా సపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి దానికి, నేను చెప్తాను మీకు. రెండోది ఏంటంటే మీరు అదే మీ ఒక సైడ్ అంతా తిమ్మిరి ఒక సైడ్ అంతా నొప్పి వస్తుంది కాబట్టి ఏదైనా పక్షవాతం వస్తుందేమో, చచ్చిపోతుందేమో బయట దాని గురించి ఆలోచిస్తా ఉంటాడు. థైరాయిడ్ వల్ల పక్షవాతం రాదమ్మా. థైరాయిడ్ ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలు కూడా పక్షవాత లక్షణాలు లేవు, అలాంటి జబ్బు ఏమి రాదు, ఇదేం భయపడాల్సింది. ఓకేమ్మా, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వాలంటే సార్ దగ్గరికి తీసుకురండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇప్పుడు చాలా మందికి మైగ్రేన్ మీద అపోహలు కూడా ఉంటాయి. అంటే టాబ్లెట్స్ అనేది వాడితేనే తగ్గుతుంది, జీవితకాలం వాడాల్సి వస్తుంది, లేదా కొంతమందికి అసలు ఇంకా ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా తగ్గదు, ఇలాంటివి ఉంటాయి కదా సార్. సో దీని మీద ఏం చెప్తారు? అది కొంత పార్షియల్ ట్రూత్ అండి. అది కొంతమందికి వాడాల్సి రావచ్చు, ఏదో 100 మందిలో 10 మందికి అట్లా జరుగుతుంది. బట్ 90 మందికి మందులు రెగ్యులర్గా వాడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనకు అది ఫుల్ యాక్టివ్ ఫేజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కొంతమంది పిల్లలు వస్తారు, నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నాను అంటారు, హాస్టల్లో చేరుతారు. వాళ్ళకు 2 ఇయర్స్ విపరీతంగా తలనొప్పి వస్తుంది. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు వేరే కాలేజ్కి మారడం లేకపోతే ఇంట్లో నుంచి పోవడం జరుగుతుంది. ఇంట్లో అయితే మీకు ప్రశాంతంగా పడుకోగలుగుతారు వాళ్ళు. ఆ తర్వాత మీరు హెడేక్ ఆటోమేటిక్ అయిపోద్ది. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎక్కువ కాలం ఎక్కువగా వచ్చేస్తుంది. తర్వాత కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం రిపీటెడ్ గా ఎక్కువ రియాక్ట్ అవ్వడము, సఫర్ అవ్వడము, లేకపోతే ఇంటర్నల్ గా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ రన్ అవ్వడం, ఇవి జరుగుతున్నప్పుడు కంటిన్యూగా యాక్టివ్ అవుతూనే ఉంటది. అది అంటే సైలెంట్ అవ్వదు, సో కంటిన్యూస్ యాక్టివ్ గా ఉంటది మైగ్రేన్. సో అలాంటప్పుడు వాళ్ళకి మందులు కంపల్సరీగా వాడాల్సి రావచ్చు. ఎందుకంటే ఆ బేసిక్ ట్రిగ్గర్ ని మనం అవాయిడ్ చేయట్లా, ఆ ట్రిగ్గర్ అనేది పోవట్లేదు అక్కడ. సో మైగ్రేన్ యాక్టివ్ చేస్తూనే ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మందులు వాడతాం. అట్లా కాకుండా మైగ్రేన్ దేని వల్ల వస్తుందో గమనించి ఆ ట్రిగ్గర్స్ ని వీలైనంత వరకు వాళ్ళు తగ్గించుకోగలిగితే, వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళకున్న కంట్రోల్ మేరకి, ఆటోమేటిక్ గా మైగ్రేన్ పోతుంది. మైగ్రేన్ అనేది కొంతకాలం మందులు వాడతాం, ఆ అటాక్ వరకు తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు వాడతాం. అది కొంతమంది అసలు రావు, రాదు కూడా, ఒకసారి వస్తే ఇంకా రాదు. ఓకే రైట్ సార్, కాల్. హలో రవి గారు, కావల్ నుంచి రవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కంట్రోల్ దగ్గర సత్యనారాయణతో పుట్టింది సార్. రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉండదు, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉండదు. విత్ రోజు 2-3 రోజులకి ఒకసారి కంట్రోల్ దగ్గర నొప్పి వస్తుంది సార్ అది. 20 ఇయర్స్ ఉంది సార్. తర్వాత ఫ్లారింగ్టన్ ఈ ప్రపన్నాలు ఇవి కూడా వాడాను సార్, డెవలప్ కూడా వాడాను సార్. తర్వాత స్టెరాయిడ్స్ వాడితే మటుకు కొంచెం తగ్గుతుంది, మళ్ళా వస్తుంది సార్. ఇది జనరలీ షార్ట్ గా వస్తుంది, ఎంతసేపు పడుతుందండి మీకు మళ్ళీ తగ్గడానికి? తగ్గడానికి మీకు ఎంతసేపు పడుతుంది?
సార్ మీ కాల్ డిస్కనెక్ట్ అయింది సార్. మీరు అంటే టీవీ చూస్తూ మాట్లాడినట్టున్నారు, బహుశా డిస్కనెక్ట్ అయింది. సో మీకు సార్ అడిగేది కూడా మీరు వినలేదు సార్. యాక్చువల్లీ ఆయన చెప్పిన దాంట్లో కనతల వైపు బ్రీఫ్ గా వస్తుంది, అటువైపు కొద్దిసేపు ఇటువైపు కొద్దిగా వస్తుంది. తర్వాత ఒక రెండు మూడు రకాల మందులు వాడడం తగ్గలేదు, స్టిరాయిడ్స్ కి తగ్గింది నాకు అని చెప్తున్నారు. కొంతమంది స్టిరాయిడ్ రెస్పాన్స్ హెడ్ ఎక్స్ కూడా ఉంటాయండి, అవి ఆర్థరైటిస్ అంటాం, కొంచెం రక్తనాళం అనేది వాస్తుంటది. ఆ రకం ఆయన ఏజ్ తెలియదు, యాక్చువల్లీ ఏజ్ కనుక మోర్ దాన్ 75 ఇయర్స్ వాళ్ళలో ఒక భాగం యూజువల్ గా అది ఒక సైడే వస్తుంటది. ఒక భాగంలో ఈ భాగంలో ఉన్న రక్తనాలు వాసిపోయేసి అక్కడ దానివల్ల మనకు హెడ్ ఏక్ వస్తూ ఉంటది, దానికి స్టిరాయిడ్స్ బాగా పనిచేస్తాయి. లేదంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో బ్రీఫ్ గా అటు ఇటు మారుతుందంటే లక్షణాలు బట్టి అటు ఇటు మారేది, అది ఆర్థరైటిస్ అయ్యే అవకాశం లేదు. మైగ్రేన్ లోనే ఇది ఒక రకం, పారాక్సిస్మల్ హెమిక్రేనియ అంటారు, అప్పుడప్పుడు బ్రీఫ్ గా వచ్చిపోతుంటది. లేదంటే మైగ్రేన్ లో ఇంకొక వేరియంట్ రకరకాలుగా వస్తుంటది మైగ్రేన్, దీంట్లో కూడా ఒక భాగం. సో దీనికి ఆయన చెప్పిన మందులు డ్యూరేషన్ ఇంపార్టెంట్ లేదా కాంబినేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన చెప్పారు ఫ్లోనారిజిన్ వాడుతున్నాం, ప్రొక్లోన్ వాడాను, డైవాలెక్స్ వాడు. సో వీటిలో కాంబినేషన్ వాడినప్పుడు బాగా రెస్పాన్స్ వస్తుంది. కొంతమందికి ఒకటే ఒక డ్రగ్ వాడితే పని చేయకపోవచ్చు, అప్పుడు ఏదైనా రెండు కలిపి వాడతాం, కలిపి వాడినప్పుడు తగ్గిపోతుంది. ఓకే. సో అలాగే సార్, ఇప్పుడు దీనికి మామూలుగా ఫుడ్ ద్వారా తగ్గించుకోవడం లేదంటే ఈ ఫుడ్ కంట్రోల్, మైగ్రేన్ కి ఏదైనా తినకుండా ఉండే వస్తువులు ఉంటాయి సార్? యా, యాక్చువల్లీ మైగ్రేన్ అనేది ఫుడ్ తో చాలా మంది ట్రిగ్గర్ అవుతుంటది. దాన్ని ఫుడ్ పర్టికులర్ ఫుడ్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది, అది గమనించాలా. అంటే రిపీటెడ్ గా అటాక్స్, దానికంటే ముందు ఏం తిన్నాం, ఒక అటాక్ వచ్చింది దానికంటే ముందు ఏం, మీరు గమనిస్తే కనుక పర్టికులర్ ఫుడ్ వల్ల మనకు మైగ్రేన్ వస్తుంది తెలిసిపోతుంది. నేను చెప్పాను కదా, ఎగ్స్ వల్ల కొంతమందికి వస్తుంది, పీనట్స్ వల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఐస్ క్రీమ్ వల్ల వస్తుంది, కొంతమందికి పర్టికులర్ ఫుడ్ ఆ కలర్స్ లేదా ఫుడ్ లో వేసే రకమైన ఇంగ్రీడియంట్స్ ఇట్లాంటి వాటి వల్ల మీకు ఫుడ్ వస్తుంటది. ఒకటి వాటిని అవాయిడ్ చేయడం, ఫుడ్ వల్ల వస్తుంది అనుకుంటే ఆ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేస్తాం, అది చాలా సింపుల్ అండ్ ఈజీ. అయితే మీకు ఏ ఫుడ్ తింటే మైగ్రేన్ రాకుండా ఉంటుంది అంటే, కొన్ని మనం ఫుడ్ ని క్లాసిఫై చేస్తే పాజిటివ్ ఫుడ్స్ అంటాం. పాజిటివ్ ఫుడ్స్ ఏంటి? లాట్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సలాడ్స్, తర్వాత స్ప్రౌట్స్, తర్వాత మెయిన్ ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఇది ఫుడ్ లో మెయిన్ ఎక్సర్సైజ్. ఇంకొకటి ఎక్సర్సైజ్, వీటి వల్ల ఏమైతుందంటే మీకు పాజిటివ్ ఫుడ్. నేను ఎందుకంటున్నానంటే మీకు మన బాడీలో ఉన్న నర్వ్స్ లో దానికి డబుల్ గా మనకు పొట్టలో నర్వ్స్ ఉంటాయి, ఇది చాలా మందికి తెలియదు. బ్రెయిన్ లో నర్వ్స్ ఉంటాయి అనుకుంటా, యాక్చువల్లీ బ్రెయిన్ లో నర్వ్స్ కంటే కూడా పొట్టలో ప్రేగులు చుట్టూ నర్వ్స్ ఉంటాయి చూస్తారా, అవి డబుల్ ఉంటాయి. సో ఆ నర్వ్స్ లో జనరేట్ అవుతున్న కెమికల్స్ మనం ఇచ్చే ఫుడ్ తో రిలేటెడ్ ఉంటాయి. మనం ఫుల్ నాన్ వెజ్ తింటున్నాం అనుకోండి, ఫుల్ మసాలాలు, చికెన్, మటన్ ఇలాంటివి తింటున్నప్పుడు ఏమైతుందంటే ఈ బ్యాక్టీరియా అంతా రాంగ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మనకి. వాళ్ళకి ఆ బ్యాక్టీరియా వల్ల కొన్ని పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ కావు బాడీకి, లైక్ సెరటోనిన్. ఈ సెరటోనిన్ అనే ఉత్పత్తి అనేది మనకు ప్రేగుల ద్వారా జరుగుతుంది, ప్రేగుల్లో ఉన్న ఆ గ్రంథుల ద్వారా జరుగుతుంది. సో అదే మీరు కర్డ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటము, స్ప్రౌట్స్ తీసుకోవటము, వెజిటబుల్స్ తీసుకోవటం, వీటి వల్ల ఏమైందంటే ఆ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఇది అనువైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, ఆ బ్యాక్టీరియా ఎక్కువగా ప్రొలిఫరేట్ అవుతుంది. మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాస్ మన కణాలు రెండు చూసుకుంటే 6 బ్యాక్టీరియాకి ఒక కణం ఉంటుంది మనకు బాడీలో. అన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి మన దగ్గర, మన బాడీలో అవన్నీ పాజిటివ్ బ్యాక్టీరియా, అవి ఏం చేయవు మనకి, మనకి హెల్ప్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ని, మన హార్మోన్స్ ని, మన హ్యాపీనెస్ ని రెగ్యులేట్ చేసేది బ్యాక్టీరియానే. సో ఆ బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్ ఇది. సో కాబట్టి మనం పాజిటివ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతే పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, పాజిటివ్ హార్మోన్స్ సింథసైజ్ చేసేసి బాడీకి అందిస్తుంది. సో పొట్టలో తయారైన ఆ సెరోటోనిన్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది, బ్రెయిన్ లో పాజిటివ్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఓకే, రైట్ సార్. లాస్ట్ కాలర్ హరికృష్ణారెడ్డి గారు ముత్తుకూరు నుంచి. నమస్తే అండి. హలో. హలో హరికృష్ణారెడ్డి గారు. నమస్తే. హరికృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను. ఓకే, రైట్ సార్. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. సార్ నాకు షుగర్ ఉంది, రైట్ సైడ్ హ్యాండ్ నుంచి పెయిన్ గా ఉంది సార్. ఎక్కడ దాకా ఉందండి పెయిన్? భుజం దగ్గరే ఉందా, భుజం దగ్గరే ఉందా లేకపోతే చెయ్యంతా ఉందా? భుజం వరకే. షుగర్ ఎంత కాలంగా ఉంది? 4 సంవత్సరాల నుంచి సార్. జనరల్లీ భుజం తిప్పలేకపోతున్నారా? నార్మల్ గానే ఉంది కానీ చాలా పెయిన్ గా ఉంది. జనరల్లీ షుగర్ ఉన్న వాళ్ళలో 150 మందికి షోల్డర్ పెయిన్ వస్తుందండి, దాని పెరి ఆర్థరైటిస్ అంటారు. కామన్ గా అది ఉండొచ్చు మోస్ట్లీ. అది ఒకసారి నారాయణ మెడికల్ కాలేజ్ లో చూపించుకున్నా, వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు, బట్ ఏదైతే తగ్గట్లేదు సార్. ఎక్కువ చేద్దాం
అది కొంత కోర్స్ వాడాలండి దానికి చాలా టైం పడుతుంది అది కొంచెం మొండి జబ్బది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ దాకా మందులు వాడితే క్రమంగా తగ్గిపోతూ వస్తుంది దానికి కొంత ఎక్సర్సైజ్ చేయాలి షోల్డర్ రొటేషన్ అయిన ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది చేస్తే జనరల్లీ తగ్గిపోతుంది అది షోల్డర్ వల్ల వస్తుందా లేదా మెడ దగ్గర ఉన్న హౌస్ ప్రెస్ అవడం వల్ల వస్తుందా కూడా ఓన్లీ షోల్డర్ షుగర్ ఉండి షోల్డర్ పెయిన్ అంటే అది పెరియార్థ్రైటిస్ అంటారు అది కొంచెం మొండి జబ్బది దానికి చాలా లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది అంతే అంతే ఆటోమేటిక్ గా అది తగ్గిపోతుంది పెద్ద ప్రాబ్లం కాదు అది సరే హరికృష్ణ గారు మీరు ఒకసారి సార్ ని కన్సల్ట్ అవ్వండి షూర్ అండి అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అండి నియరెస్ట్ టూ లైన్ ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ ఓకే సార్ చివరిగా మా వ్యూహర్స్ కోసం మైగ్రేన్ గురించి కొన్ని సలహాలు సూచనలు యా మైగ్రేన్ అనేది మెయిన్లీ కొంత నెగటివ్ కెమికల్స్ పాజిటివ్ కెమికల్స్ చూసుకున్నట్లయితే నెగటివ్ కెమికల్స్ బ్రెయిన్ లో ఉత్పత్తి ఎక్కువ జరగడం పాజిటివ్ కెమికల్స్ ఉత్పత్తి తరగడం తక్కువ అవడం వల్ల కూడా ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మూడ్ మారిపోతుంది మూడ్ మారిపోతే ఆటోమేటిక్ మైగ్రేన్ అట్రాక్ట్ అవుతుంది సో కాబట్టి జనరల్ అడ్వైజ్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ డూ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయడానికి మినహాయింపు ఏమీ లేదు అంతా బాగున్న వాళ్ళు ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలనుకోకండి బాగున్న వాళ్ళే ఎక్సర్సైజ్ చేయాలి బాగలేని తర్వాత ఎక్సర్సైజ్ చేయలేము చేసిన ఉపయోగం రాదు కాబట్టి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం రెండోది ఏంటంటే పాజిటివ్ ఫుడ్ అంటే లాట్ ఆఫ్ కర్డ్స్ కర్డ్స్ బాగా తీసుకోండి మజ్జిగ పెరుగన్నాం ఇట్లాంటివి బాగా తినండి రెండోది పళ్ళు బాగా తీసుకోండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఏ సీజన్ లో దొరుకుతుంది ఏ ఫ్రూట్ లో పర్టికులర్ ఫ్రూట్ లో ఏదో గొప్పతనం అనేది ఏమీ లేదు మనం ఏదో ఫారిన్ నుంచి వచ్చిన కివీ ఫ్రూట్ తినాలనేది ఏం లేదు మనకు రెగ్యులర్ గా దొరికే ఫ్రూట్స్ ఏది దొరికితే తీసుకోండి తర్వాత వెజిటబుల్స్ బాగా తీసుకోండి వైట్ రైస్ కాకుండా మీరు కొంచెం బ్రౌన్ రైస్ లాంటివి వాడుకోవడం బెటర్ ఇలా వాడుకుంటే మీకు వెయిట్ పెరగకుండా ఉంటారు పాజిటివ్ కెమికల్స్ ఉత్పత్తి జరుగుతుంది బ్రెయిన్లో ఎక్సర్సైజ్ ద్వారా యాక్టివ్నెస్ వస్తుంది పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్స్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మనకి మనకు తెలియకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపిస్తుంది చిన్న చిన్న వాటిని కూడా మనం ఇగ్నోర్ చేస్తాం అదే మనకు నెగటివ్ కెమికల్స్ ఎక్కువ బ్రెయిన్లో ఉన్నప్పుడు చిన్నదాన్ని కూడా ఎక్కువ సేపు దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం మూడ్ అంతా మారిపోతుంది యాక్టివ్నెస్ పోతుంది సో కాబట్టి డైలీ ఎక్సర్సైజ్ ప్రాపర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఇస్తున్న అడ్వైస్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సో మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ లైన్ నెల్లూరు ఇది ఇవాల్టి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.